హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు సోషల్ మీడియాలో కానీ రైటర్స్ వల్ల ఒక రిపోర్ట్లో విచ్ వాజ్ పబ్లిష్డ్ ఐ థింక్ ఇన్ అ ఫ్యూ డైలీస్, కియా కంపెనీకి సంబంధించి ఇష్యూస్ ఉన్నట్లు, కాబట్టి వాళ్ళు తమిళనాడులో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నట్లు, ప్లాంట్ ఏదో షిఫ్ట్ చేస్తారని అనుకుంటున్నట్లు కథనాలు. ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అసలు రిపోర్టింగ్లో ఇర్రెస్పాన్సిబిలిటీ, అంత రిపీటెడ్ పీపుల్ రైటర్స్ అటువంటి రిపోర్టింగ్లో ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ, దాంతోపాటు సోషల్ మీడియా కూడా ఈ మధ్య అసలు ఎటువంటి నిజాలు లేకుండా ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తూ తప్పుడు కథనాలు పబ్లిష్ చేయడం అనేది, సర్క్యులేట్ చేయడం అనేది, ఇది విచ్చలవిడిగా, ఇది చాలా డ్యామేజింగ్. ఇది ఖచ్చితంగా ఏదో ఒక దీనికి ఒక సిస్టమ్ రూపకల్పన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్గా అంటే 100% అసత్యాలు ఏది కాకుండా ప్రజలనంతా మిస్లీడ్ చేసేదానికి. కియా వాళ్ళు ఇప్పుడు కియా దాదాపు 2019 జూలైలో స్థాపించి ఇంచుమించు 14,000 కోట్ల పెట్టుబడితో స్థాపింపబడిన పరిశ్రమ, కార్ల పరిశ్రమ. ఈరోజు కియా వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా కంప్లీట్ అసత్యాలు, అసలు ఇది ఎటువంటి దీంట్లో అసలు అర్థమే లేదు అని చెప్పి కియా వాళ్ళు అంటూ ఉన్నారన్నమాట. మనోహర్ భట్ గారు, హూఇస్ ద హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆయన ఏమంటున్నారంటే, ద న్యూస్ రిపోర్ట్ షాక్డ్ అస్. ఇట్ ఈస్ షాకింగ్ టు సీ సచ్ అ రిపోర్ట్ వెన్ ఆర్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ కాంకాక్షన్. అంటే హెడ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ దేశానికి మనోహర్ భట్ గారు ఏమంటున్నారంటే, ఇది చాలా షాకింగ్గా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది, అసలు ఇంత బ్రహ్మాండంగా మా ఫ్యాక్టరీ ఇక్కడ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇది అసలు ఊహకు కూడా అందని కంకాక్షన్ అంటే అబద్ధాలు, ఈ కల్పన అనేది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఐ డోంట్ నో హూ ఇస్ బిహైండ్ దిస్ న్యూస్, దీని వెనకాల ఎవరున్నారనేది అర్థం కావటం లేదని కూడా అంటున్నారు. వాస్తవానికి గమనించినట్లయితే ఈ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత, లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ పరిశ్రమల విభాగంలో, పరిశ్రమల డిపార్ట్మెంట్ అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి. ఈరోజు కియా వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఆ రైటర్స్ వాళ్ళు రాసే కథనంలోనే ఉందన్నమాట. ఏమని, కియా సెడ్ ఇన్ అ స్టేట్మెంట్, ఇట్ హ్యాస్ అ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ టు ద ఇండియన్ మార్కెట్ అండ్ ఇట్ ఎయిమ్స్ టు యూటిలైజ్ ద ఫుల్ కెపాసిటీ ఆఫ్ ఆంధ్ర ప్లాంట్ బిఫోర్ కన్సిడరింగ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్. వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫ్రమ్ ద కరెంట్ లొకేషన్. వాళ్ళే రాస్తారు మళ్ళా, అంటే ఆ కథనంలోనే మళ్ళీ ఆ రిపోర్ట్లోనే కియా వాళ్ళు అన్నారు, మాకు ఎటువంటి ఆలోచన లేదు, ఫుల్ ఫ్లెజ్డ్ ఈ కెపాసిటీని వాడుకోవాలి, ఆ ఫుల్ ఫ్లెజ్డ్ కెపాసిటీ వాడుకున్న తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచన, కానీ అంతవరకు అసలు ఆలోచనలు ఉండవు, అంటే క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అని. ఇప్పుడైతే వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్, ఎటువంటి మాకు అట్లాంటి ఆలోచన లేదని చెప్పి అదే రిపోర్ట్లోనే మళ్ళా ఇది కూడా రిపోర్ట్ చేస్తారు. అంటే ఇది మిస్టిఫా కాదా, ఇది కేవలము ఒక మిస్టిఫస్ నేచర్తో చేసిండేదే కాదా అని వెరీ క్లియర్గా, వీ డు నాట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఫ్రమ్ ద కరెంట్ లొకేషన్. వాస్తవానికి ఈ మధ్యకాలంలోనే ప్లాంటు ఇనాగ్రేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. వాళ్ళు ఎంత సంతోషపడినారంటే కియా వాళ్ళు నాతో పర్సనల్గా వాళ్ళ టోటల్ వాళ్ళ హెడ్ ఎండి ఆఫ్ ద ప్లాంట్ కానీ, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పీపుల్ కానీ, ఇవన్నీ కాకుండా యాక్చువల్గా ఈవెన్ ద అంబాసిడర్ ఆఫ్ కొరియా టు ఇండియా హిస్ ఎక్సలెన్సీ ఆయన కూడా చెప్పడం జరిగిందనమాట. వాళ్ళు ఏమడిగినా కూడా డిస్కషన్లో,
రోడ్డు పోతుంది, రోడ్డుకు ఒక అండర్ బ్రిడ్జ్ కావాలి, వెహికులర్ ట్రాఫిక్ వచ్చేదానికి నేషనల్ హైవేలు అంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం కోఆపరేషన్ కావాలన్నా కూడా పరిశ్రమకు ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నారు కియా వాళ్ళు. ఎంత హ్యాపీ అంటే కియా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ పాత అంటే ఎవరైతే వాళ్ళ ఆపరేషన్స్కంత హెడ్ ఉన్నారో మిస్టర్ పార్క్ గారు హెడ్, ఆయన ఏమన్నారు 2008లో గౌరవశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నేను అప్పుడు హోండాయికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నాను. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నప్పుడు పరిశోధన విభాగంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, మీరు ఒక ప్లాంట్ పెట్టాలండి ఇక్కడ అని చెప్పేసి. అది నాకు గుర్తుంది. అది ఫస్ట్ కియా ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే దానికి విత్తనం ఆ రోజు పడింది అని చెప్పి పార్కర్ ఒక లెటర్ రాసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంటే ఇవన్నీ చూసి ఇప్పుడు డౌట్ఫుల్గా ఏమొస్తుందంటే ఆయన ఏమన్నారు భట్ గారు, ఐ డోంట్ నో హూ ఇస్ బిహైండ్ దిస్ న్యూస్, దీని వెనకాల ఎవరున్నారు అని. ఎవరు సాక్షాత్ భట్ గారే అంటున్నారు, హెడ్ ఆఫ్ సేల్స్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పుడు ఇది ఎవరికైనా కానీ ప్రశ్నార్థకంగా మారుతుంది, ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనే, ప్లాంటెడ్ న్యూసా ఇది. కాకపోతే ఒకవేళ ఈ ఉద్దేశంతో ఎవరైతే చేసి ఉండారో ఎంత తప్పు ఆలోచనను ఒకసారి గమనించాలి. ఇది అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక పక్క ప్లాంట్ వాళ్ళేమో చాలా సంతోషంగా చాలా సంతృప్తికరంగా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటూ, ఒక పక్క అన్ని రకాలుగా ప్లాంట్ బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసి కార్లు బయటకు వస్తూ కియా కారు బ్రహ్మాండమైన హిట్ అయితే ఇటువంటి కథనాలు వస్తున్నాయంటే ఇది ఓర్చ లేక ఎవరన్నా చేసిన ప్రయోగమా అని. అదేవిధంగా ఈరోజు ఇంకోటి సోషల్ మీడియాలో కాండ్యుయెంట్ అనే కంపెనీ మిలేనియం టవర్స్లో వైజాగ్లో ఆఫీస్ ఉంది, మమ్మల్ని షిఫ్ట్ చేయమన్నారని చెప్పి ఒక కథనం. ఇది ఫాల్స్, కంప్లీట్ 100% ఫాల్స్. నో ఇన్స్ట్రక్షన్ హెస్ బీన్ గివెన్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, నో కరస్పాండెన్స్ హెస్ బీన్ మేడ్. అంటే ఎంత తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి చూడండి, ఈ సోషల్ మీడియాను వాడుకొని మీడియాను వాడుకొని. ఇది హై టైం, ఇది చాలా హై టైం అయిపోయింది. సమ్ సార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ యాక్షన్ ఇంకా తీసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా డ్యామేజింగ్, ఇది పరిపాలనకే చాలా డ్యామేజింగ్. ఎవరైతే ఇట్లా ఉద్దేశపూర్వకంగా వెనకాల నుంచి ఇట్లా ఫాల్స్ న్యూస్ పంపించి ఈ విధమైన డ్యామేజింగ్ స్టేట్మెంట్స్ చేస్తూ డ్యామేజ్ చేస్తున్నారో ఖచ్చితంగా సమ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్.